అంతా కూడా సిద్ధమైపోయింది మన త్రీ మన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపటానికి సమయం అవుతుంది మరికొన్ని గంటల్లోనే ఆరు గంటల నాలుగు నిమిషాలకు మన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీదకు దిగబోతున్నాం ఇప్పటి వరకు కూడా అన్ని అనుకున్నట్టుగానే జరిగాయి ఇప్పటి వరకు అన్ని అనుకున్నట్టుగా జరిగాయి ఇక్కడ నుంచి మాత్రం చాలా క్రూషియల్ పాయింట్స్ అన్నీ కూడా ప్రతిక్షణము కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ రోజే సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు మన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడుతుంది భారత చంద్రుడి దక్షిణ ధృవాన్ని ముద్దాడిన తొలి దేశంగా చరిత్రను లిఖించబోతున్నాం ఇప్పటి వరకు కేవలం మూడు దేశాలు మాత్రమే చంద్రుడిపై పాదం మోపాయి నాలుగో దేశంగా చంద్రుడిపై పాద మోపిన నాలుగో దేశంగా దక్షిణ ధ్రువంపై పాదం మోపిన మొదటి దేశంగా మనం చరిత్ర సృష్టించే క్షణాలు దగ్గరకు వచ్చాయి దానికి ఇండియన్ డీప్ స్పేస్ సెంటర్ కూడా సిద్ధమైపోయింది అక్కడ శాస్త్రవేత్తలు అంతా సిద్ధమవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ల్యాండింగ్కి సిద్ధం చేసినప్పటికీ ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే చివరి క్షణంలో అంటే రెండు గంటల ముందు ఆ ప్రయోగాన్ని వాయిదా వేసే అవకాశం ఉంటుంది ల్యాండర్ ను చంద్రుడిపై దించే ఆ ప్రక్రియను వాయిదా వేసే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తప్పలేదు అంటే అంతా ఈ రోజే జరుగుతుంది ఆరు గంటల నాలుగు నిమిషాలకు ఆ అక్కడ ల్యాండ్ అయ్యేటటువంటి ప్రక్రియకి అంతా కూడా సిద్ధమైపోయింది ధృవపు ప్రాంతం చంద్రుడి ದಕ್ಷಿಣ ಧ್ರುವ ಪ್ರಾಂತ ಮನ ಲ್ಯಾಂಡರ್ ಮುದ್ದಾಡೆ క్షణాలు రాని వచ్చాయి యావత్ దేశం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది యావత్ ప్రపంచమే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఎందుకంటే ఒక దశలో నిజానికి అఫ్ కోర్స్ అది ఒక రేస్ లాంటిది ప్రపంచం అంతా కూడా రేస్ గురించి మాట్లాడుకున్నాయి అక్కడ ఎవరు దిగుతారు చైనా భారత చైనా భారత చైనా భారత అంటూ సారీ రష్యానా భారత రష్యానా భారత రష్యానా భారత భారత్ అంటూ ఆ రేస్ జరిగింది కానీ లూనా ట్వంటీ ఫైవ్ మాత్రం ఫెయిల్ అయింది లూనా ట్వంటీ ఫైవ్ కూడా సక్సెస్ అయ్యిందంటే బాగుండేది మన భారతీయులందరూ కూడా ఫెయిల్ అవ్వాలని ఎవరు కూడా కోరుకోలేదు అది కూడా సక్సెస్ అయితే చంద్రుడిపై ప్రయోగాలకు మరింత ఓతం వస్తుందని అందరూ కూడా అనుకున్నారు కానీ మనం ముందు దిగితే బాగున్నాం అని అందరూ కూడా అనుకున్నారు మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం శాస్త్రవేత్తలు అంతా కూడా సిద్ధం అయిపోయారు ల్యాండర్ చంద్రుడిని ముద్దాడే ఆ క్షణాల కోసం సో ఇక్కడ నుంచి ప్రతీక్షణ ఏం జరగబోతోంది జూన్ పద్నాలుగో తారీఖు నుంచి ఏం జరిగింది అన్నది నేను మీకు ఒక్కసారి రబ్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇప్పుడు నా చేతిలో ఉంది ఇదే మన జిఎస్ఎల్వి మార్క్ త్రీ రాకెట్ అని అనుకుంది ఎందుకంటే నమూనాన్ని మీకు చూపిస్తున్నాను ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పని చూద్దాం ఇదే మనం ఆ రోజు జూన్ పద్నాలుగో తారీఖు జూలై పద్నాలుగో తారీఖున మనం ప్రయోగించింది సరిగ్గా నలభై ఒక్క రోజుల క్రితం మనం ప్రయోగించింది ఇలాంటి రాకెట్ నమూనానే సో ఇది మనం భూమి అనుకుందాం గ్లోబ్ మీద పెట్టి నేను మీకు చూపిస్తున్నాను అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది ఇక్కడ నుంచి ప్రతిక్షణం ఏం జరగబోతోంది అన్నది నేను మీకు ఈ నమూనాలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇది మన భూమి భూమి అనుకుందాం గ్లోబ్ ఇక్కడ నుంచి మనం శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి మార్క్ త్రీని మనం ప్రయోగించాం జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఆ రోజు సరిగ్గా నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్ళింది ఆ రోజు అందరం కూడా తల పైకెత్తి చంద్రయాన్ త్రీని సగర్వంగా చూసాం ప్రపంచం కూడా చాలా ఆసక్తిగా చూసింది జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఏం అద్భుతాలు సృష్టించబోతోందని ఎటువంటి చరిత్ర లిఖించబోతోందని అందరం కూడా నిబిడాశ్చర్యంతో అంటాం కదా అలా ప్రపంచ నిబిడాశ్చర్యంతో ఎదురు చూసింది మనం సగర్వంగా ఆకాశం వైపు చూసాం మార్క్ త్రీ అట్లా పైకి వెళ్తూ ఉంటే అలా పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి బూస్టర్స్ ఇలా విడిపోతుంటాయి ఇలా విడిపోయినటువంటి బూస్టర్స్ బంగాళాఖాతంలో పడిపోతాయి ఎందుకంటే ఇవి సముద్రం ఒడ్డు నుంచి ఇలాంటి ప్రయోగాలు ఉంటాం మన శ్రీహరికోట కూడా నెల్లూరులో సముద్రం ఒడ్డు నుంచి ఎందుకు చేస్తామంటే ఈ ఇవన్నీ కూడా సముద్రంలో పడిపోతాయి భూమి మీద పడి అంటే జనావాసాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇవి సముద్రంలో పడిపోతాయి అట్లా పైకి వెళ్ళిన తర్వాత ఈ రెండు కూడా విడిపోతాయి సముద్రంలో పడిపోతాయి ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత భూకక్షలోకి వెళ్ళిన తర్వాత కేవలం ప్రొపల్షన్ మాడ్యూల్ మాత్రమే ఉంటుంది ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ రో ల్యాండర్ని తీసుకువెళ్తుంది ప్రొపల్షన్ మాడ్యూల్లో విక్రమ్ ల్యాండర్ ఉంది దాంట్లోనే రో రోవర్ కూడా ఉంది ప్రెగ్నెంట్ రోవర్ కూడా ఉంది దీన్ని తీసుకుని చంద్రుడికి అంటే మన భూమి మీద నుంచి వెళ్ళాం కదా ఇది చంద్రుడు అని అనుకుందాం చంద్రుడికి వంద కిలోమీటర్ల దూరం వరకు తీసుకొస్తుంది వంద కిలోమీటర్ల దూరం వరకు తీసుకొచ్చిన తర్వాత దాంతోపాటు నేను మీకు చూపిస్తున్నాను ఇదే విక్రమ్ ల్యాండర్ విక్రమ్ ఇది తీసుకుని వెళ్తుంది ఇక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత వంద కిలోమీటర్లు చంద్రుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ రెండు కూడా సెపరేట్ అయిపోతాయి సెపరేట్ అయిపోయిన రోజు కూడా మనం పండుగ చేసుకున్నాం మనమందరం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేసాం ప్రపంచం కూడా చాలా ఆశ్చర్యంగా ఎదురు చూసింది చూసింది అక్షణాలను మన శాస్త్రవేత్తలు కూడా చాలా స్వీట్లు పంచుకున్నారు సో ఈ రెండు కూడా ప్రపోషన్ మాడ్యూల్ నుంచి ఇది విడిపోయింది ఆ తర్వాత ఇది ప్రపోషన్ మాడ్యూల్ అనుకున్నాం ఇదేం ఏం చేస్తుంది అంటే ఇది చంద్రుడి కక్షిలోనే తిరుగుతుంది చంద్రుడి కక్షిలో తిరుగుతూ చేస్తుందంటే భూమి లాంటి గ్రహాలు ఏమన్నా ఉన్నాయా సుదూరంలో అనేటటువంటి ప్రక్రియను కొన్ని నెలల పాటు చంద్రుడి కక్షలోనే ఇది తిరుగుతూ ఆ ప్రయోగాన్ని చేపడుతూ ఉంటుంది అయితే ఆ రోజు విడిపోయిన తర్వాత రెండు కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాయి ప్రొపల్షన్ మాడ్యూల్ అండ్ రోవర్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్ ఈ రెండు కూడా థ్యాంక్స్ చెప్పుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం ఆ మెసేజ్ను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు మన జాతికి చూపించారు ప్రపంచానికి చూపించారు సో ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ ఇదే ల్యాండర్ మన విక్రమ్ ల్యాండర్ ఇదే ఇది చంద్రుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది దీర్ఘ వృత్తాకార కక్షలో అంటే ఇక్కడ కొంచెం దగ్గరగా ఉంటుంది ఇక్కడ నుంచి దూరంగా వెళుతుంది ఇక్కడ నుంచి తిరుగుతుంది అయితే ఫస్ట్ ఇది మనకి చంద్రుడి దగ్గరికి వెళ్లే ముందేం జరిగింది ఒకసారి చూపిస్తాం దీన్ని భూ ప్రవేశపెట్టిన తర్వాత విక్రమ్ ప్రొపల్షన్ మాడ్యూల్తో ఉన్నప్పుడే ప్రపల్షన్ మాడ్యూల్తో ఉన్నప్పుడే భూ వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఇంకా చంద్రుడి కక్షలోకి ముందు అంటే ఈ రెండు విడిపోకముందు భూమి చుట్టూ తిరుగుతుంటూ ఉంటాయి భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ దీన్ని తీసుకుని ఇట్లా తిరుగుతూ ఉంటుంటుంది ఇలా తిరిగిన తర్వాత శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఒక సమయంలో అంటే ఐదు సార్లు ఈ బూస్టర్స్ని వెలిగించడం ద్వారా ఇంజన్ ఇంజన్స్ను మండించడం ద్వారా ఇది కొంచెం కొంచెం భూ కక్ష్యకు దూరం జరుగుతూ వస్తుంది సో ఇదే రాకెట్ అనుకుందాం నేను మీకు ల్యాండర్ ల్యాండర్ని తర్వాత చూపిస్తాను సో ఇది తిరుగుతూ ఉంటుంది ఇలా తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది ఆ సమయంలో దీంట్లో ఎటువంటి ఇంధనాన్ని కూడా వాడుకోదు ఎటువంటి ఇంధనాన్ని వాడుకోదు కేవలం భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా మాత్రమే ఇది తిరుగుతుంటుంది అందుకే మనం చాలా తక్కువ ఖర్చులో ఆరు వందల యాభై పదిహేను కోట్ల రూపాయలతో మొత్తం ప్రయోగాన్ని పూర్తి చేసాం మొన్న రష్యా మాత్రం పదహారు వందల కోట్ల రూపాయలతో ఆ ప్రయోగాన్ని చేపట్టింది కానీ మనం ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోనే చేపట్టాం ఇది ఒక్కసారి భూ వాతావరణంలోకి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఐదు రౌండ్లు తిరుగుతూ ఉంటుంది ఐదు రౌండ్లు కూడా ఒక కక్ష పూర్తి చేసుకున్న తర్వాత దాన్ని మండిస్తారు కొంచెం ఇంజన్స్ని మండించడం ద్వారా ఇంధనాన్ని యూజ్ చేస్తారు అక్కడ అప్పుడు కక్ష పెరుగుతుంది అట్లా ఐదు సార్లు దీని చుట్టూ తిరిగిన తర్వాత చంద్రుడి కక్షలోకి దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ని చంద్రుడి కక్షలోకి ప్రవేశపెడతారు అక్కడి నుంచి ఈ ప్రొపల్షన్ మాడ్యూల్లో ఉన్న ఇంధ్రాన్ని కొంత యూస్ చేస్తారు ఇంజన్స్ని మండించడం ద్వారా చంద్రుడి కక్షలోకి వెళ్తుంది అక్కడ నుంచి ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్షలో తిరగడం మొదలు మొదలు పెడుతుంది అంటే సుదూర కక్ష చాలా దూరపు కక్షలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది అట్లా చంద్రుడి కక్షలో తిరిగిన తర్వాత ఐదు రౌండ్లు అంటే దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది అలా ఐదు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత చంద్రుడు చుట్టూరు అప్పుడు వంద కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ వంద కిలోమీటర్ల దూరానికి వచ్చిన తర్వాత ఈ ల్యాండర్ని ఈ ల్యాండర్ని అక్కడ వదులుతుంది మనం మొన్న చూసింది అదే ఆ వంద కిలోమీటర్ల దూరంలోనూ ఈ ల్యాండర్ని వదిలి ప్రొపల్షన్ మాడ్యూల్ ముందుకెళ్ళిపోతుంది ఈ ల్యాండర్ మాత్రం చంద్రుడి దగ్గర ఉంటుంది ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ మాత్రం దూర కక్షలు అంటే వంద కిలోమీటర్ల కక్షలోనే తిరుగుతూ ఉంటుంది ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ కూడా మనకి చాలా ఉపయోగకరం ఇతర గ్రహాల నుంచి అంటే భూమిని పోలి ఉన్నటువంటి గ్రహాలు ఇలా మనకి భూమిని పోలి ఉన్నటువంటి గ్రహాలు విశ్వంలో గనక ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాతావరణం ఉన్నటువంటి గ్రహాలు ఏదైనా గ్రహాల మీద వాతావరణం ఉన్నట్లయితే దానిని పరిశోధన చేస్తుంది ఈ ప్రొపల్షన్ మోడల్ సో మనకి కొన్ని నెలల పాటు ప్రొపల్షన్ మోడల్ పనిచేస్తుంది ఇక విక్రమ్ ల్యాండర్ మాత్రం కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంటుంది చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అక్కడ నుంచి ఏం చేస్తారంటే ఒక కక్ష పూర్తి చేసుకున్న తర్వాత మండిస్తారు అంటే డిపోజిటింగ్ చేస్తుంటుంటారు సో డీబూస్టింగ్ చేయడం ద్వారా దాని యొక్క దూరం తగ్గుతూ ఉంటుంది కక్ష దూరం తగ్గుతూ ఉంటుంది సో అలా తగ్గుతూ 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 ఈరోజు ఏం చేస్తారంటే చంద్రుడికి మరికొద్దిసేపట్లో చంద్రుడికి ముప్పై కిలోమీటర్ల దూరానికి తీసుకొస్తారు ముప్పై కిలోమీటర్ల దూరానికి తీసుకొస్తారు ప్రస్తుతం మాత్రం గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో ఈ విక్రమ్ ల్యాండర్ ప్రయాణం చేస్తూ ఉంది అంటే చంద్రుడి ఇక్కడ దిగాల్సినటువంటి ప్లేస్ అనుకుందాం ఇట్లా తిరుగుతూ వస్తుంది గంటకు ఆరు వేల కిలోమీటర్ల స్పేస్లో గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో ఈ విక్రమ్ ల్యాండర్ ప్రయాణిస్తూ ఉంది దీన్ని ఏం చేస్తారంటే రఫ్ బ్రేకింగ్ అంటాం అంటే ఇప్పుడు ఎలా తిరుగుతుందంటే అంటే ఇవి మనకి ల్యాండర్కి లెగ్స్ ఈ నాలుగు కూడా వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు కూడా లెగ్స్ అనమాట ఈ ఇది ఇలా దిగాలి కానీ చంద్రుడు ఇలా ఉన్నాడు కదా ఇది హారిజెంటల్గా తిరుగుతుంటుంది వట్టుగలక కాకుండా ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసుకుని వచ్చిన తర్వాత అంటే గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది దీనికి ఇక్కడ రఫ్ బ్రేకింగ్ అంటాం ఈ రఫ్ బ్రేకింగ్ సమయంలోనే అంటే దీని వేగాన్ని గణనీయంగా తగ్గించాలి వేగాన్ని గంటకు పన్నెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లకు అంటే ఇప్పుడు గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో ఈ ల్యాండర్ ప్రయాణిస్తుంది దీని వేగాన్ని గంటకు పన్నెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల వేగానికి మనం తగ్గించాలి దాన్నే మనం రఫ్ బ్రేకింగ్ అంటాం ఇది చాలా కీలకమైనటువంటి ప్రక్రియ ఈ రఫ్ బ్రేకింగ్ అయిన తర్వాత ఆల్టిట్యూడ్ హోల్డింగ్ ఫేజ్ అంటాం అంటే దాన్ని ఏం చేస్తామంటే దాని వేగాన్ని గణనీయంగా తగ్గిస్తాం గణనీయంగా తగ్గించిన తర్వాత ఇది గా ఉంది కదా ఈ గణనీయంగా తగ్గించిన తర్వాత దీని దిశను కొంచెం మార్చటం అనమాట దీని యాభై డిగ్రీల పాటు ఇది ఈ స్టేజ్లో ఉన్నది యాభై డిగ్రీల పాటు ఈ రకంగా వంగుతుంది అప్పుడు దాని హారిజెంటల్ వేగం ఒక రకంగా ఉంటుంది బట్టికల వేగం ఒక రకంగా ఉంటుంది హార్ట్ హారిజెంటల్ వేగం అంటే ఈ రకంగా తిరుగుతూ ఉంటుంది ఇట్లా తిరుగుతుంటుంది సో వర్టికల్ వేగం అంటే చంద్రుడు వైపు దిగేటటువంటి వేగాన్ని మనం వర్టికల్ వేగం అంటాం నిలువు వేగం అని అంటాం సో నిలువు వేగాన్ని అప్పుడు రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్ల నుంచి రెండు వందల పన్నెండు కిలోమీటర్ల వేగానికి దీన్ని దించేటటువంటి ప్రక్రియకు తీసుకుని రావాలి దాన్ని ఆల్టిట్యూడ్ హోల్డింగ్ పేజ్ అంటాం అంటే ని నిజానికి ఇది ఈ పొజిషన్లో ఉంది ఈ పొజిషన్లో ఉంది కానీ లెగ్స్ను మనం ఈ పొజిషన్లోకి తీసుకుని రావాలి అప్పుడు మాత్రమే తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ నాలుగు లెగ్స్ కూడా చంద్రుడి మీద ఇలా ల్యాండ్ కావాలి అంటే నేను ఈ పేపర్ మీద కూడా చంద్రుడు ఉన్నాడు చూపిస్తాను ఈ నాలుగు లెగ్స్ కూడా చంద్రుడి మీద మనం ఎట్లా మోప మోపాలి కానీ ఇప్పుడు చంద్రుడికి ఈ విధంగా ఉన్నాం అంటే సమాంతరంగా తిరుగుతుంది ఈ సమాంతరంగా తిరిగేదాన్ని యాభై డిగ్రీల మేర ఇట్లా వంగుతుంది అప్పుడు దీని వేగం వర్టికల్ వేగం రెండు వందల పన్నెండు కిలోమీటర్లకు తగ్గిస్తారు హారిజెంటల్ వేగాన్ని కూడా పన్నెండు వందల తొమ్మిది కిలోమీటర్లకు తగ్గిస్తారు ఈ సమయం కూడా చాలా కీలకమైనటువంటి సమయంగానే మనం చెప్పుకోవాలి ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది దాన్ని మనం ఫైన్ బ్రేకింగ్ దశ అంటాం ఈ ఫైన్ బ్రేకింగ్ దశలో చంద్రుడి ఉపరితలానికి ఎనిమిది వందల మీటర్లకు దాన్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఈ ఇక్కడ నుంచి మనం ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఈ ల్యాండర్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని మనం ఫైన్ బ్రేకింగ్ దశ అంటాం ఇక్కడ ఎనిమిది వందల మీటర్ల దూరానికి తీసుకొచ్చిన తర్వాత అంటే ఆ సమయంలో ముప్పై కిలోమీటర్ల నుంచి ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వేగానికి వస్తుంది ఎనిమిది కిలోమీటర్ ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వేగం నుంచి దీన్ని ఎనిమిది వందల మీటర్ల దూరానికి తీసుకుని రావాలి ఎనిమిది వందల మీటర్ల దూరానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పన్నెండు సెకండ్ల పాటు ఇలా నిలిచి ఉంటుంది అంటే కదలకుండా ఇలా నిలిచి నిలిచుంటుందన్నమాట సో ఆ సమయంలో ఈ లోపల ఉన్నటువంటి ల్యాండర్లో హజార్ డిటెక్షన్ అవాయిడెన్స్ కెమెరాస్ ఉంటాయి అవి పనిచేయటం ప్రారంభిస్తుంటుంటాయి సో ఈ యాభై డిగ్రీల సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే తొంభై డిగ్రీలకు ఫస్ట్ మనం యాభై డిగ్రీలకు వంగుతుందన్నాం కదా తర్వాత ఇది తొంభై డిగ్రీలకు తిరుగుతుంది సో తొంభై డిగ్రీలకు తిరిగిన తర్వాత ఈ లెగ్స్ అన్నీ కూడా చంద్రుడి వైపు వచ్చేస్తాయి ఈ నాలుగు లెగ్స్ కూడా మనకి చంద్రుడి వైపు వచ్చేస్తాయి తొంభై డిగ్రీలు తిరిగిన తర్వాత పూర్తిగా చంద్రుడి వైపు వట్టికలుగా దిగడానికి కావాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది అక్కడ దీని లోపల ఉన్నటువంటి కెమెరాలు లోపల ఉన్నటువంటి కెమెరాలు ఇక్కడ దిగడానికి అనువైన ప్రదేశం ఉందా లేదా ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం దిగేటప్పుడు ఆ ఇంజన్స్ ని మండిస్తూ ఉన్నారు సో ఆ మండిస్తూ ఉన్న ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూసాం సరిగ్గా ఇక్కడ ఇంజన్స్ ఉంటాయి వాటిని మండిస్తూ దాన్ని కిందకు దించుతుంటుంటారు ఎందుకంటే చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్ అక్కడ పనిచేస్తుంటుంది చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే దీని వేగంగా తన వైపు లాగుకుంటూ ఉంటుంది అంటే భూమితో ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి కంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కొంచెం తక్కువగానే ఉంటుంది సో దీనిని తన వైపు లాగేసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో ఇక్కడ బూస్టర్స్ మండిస్తూ ఉంటుంటారు ఈ బూస్టర్స్ మండించడం ద్వారా ఏం చేస్తుందంటే గ్రావి చంద్రుడు గ్రావిటీ ఫోర్స్ కంటే ఇది మెల్లగా దిగే విధంగా మామూలుగా అయితే డైరెక్ట్ పడిపోతుంది కానీ అలా పడిపోకుండా ఉండే విధంగా దీన్ని ఇంజన్స్ మండిస్తారు మనకు సరిగ్గా ఆ ప్రక్రియలోనే అంటే చంద్రయాన్ టూలో జరిగినటువంటి ఫెయిల్యూర్ కూడా అదే మనకు అక్కడ వరకు సవ్యంగా వచ్చిన తర్వాత ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి ఆ ప్రక్రియలోనే సంక్లిష్టత ఏర్పడింది ఆ తర్వాత అది క్రాష్ ల్యాండ్ అయింది చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కాకుండా క్రాష్ ల్యాండ్ అయింది సో మనం ఆ వైఫల్యాల నుంచి మనం నేర్చుకుని ఈసారి ఎట్టి పరిస్థితులను అంటే దిగేటప్పుడు ఈ లెగ్ పనిచేయకపోయినా ఒకవేళ లెగ్ బయటికి రాకపోయినా లెగ్ కనుక ఇరిగిపోయినా ఎందుకంటే పది మీటర్ల ఎత్తు నుంచి ఇంకా బూసెస్ ఏం పనిచేయం నేరుగా డైరెక్ట్ పడిపోతుంది సో ఆ సమయంలో ఈ లెగ్స్కి ఏమన్నా అయినా దీనిలో ఉన్నటువంటి అదనంగా ఏడు అత్యాధునిక సెన్సార్స్ సెవెన్ అత్యాధునిక సెన్సార్స్ ని అందులో పెట్టారు సో అది దాని అదే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దానంతట అదే మళ్ళీ నిలదొక్కుని ఇందులో ఉన్న రోవర్ మనకి బయటకు వస్తుంది సో ఇక్కడ ఏం చేస్తుంది ఆ క్షణం నుంచి కూడా ఎనిమిది వందల మీటర్లు దిగిన తర్వాత నుంచి ఫొటోస్ తీసుకుంటుంది ఆ ఫొటోస్ ఏంటంటే ఆల్రెడీ మన డీప్ స్పేస్ సెంటర్ నుంచి మన శాస్త్రవేత్తలు దీన్ని కొన్ని ఫొటోస్ పంపించారు అంటే చంద్రుడిపై ఎక్కడ దిగాలి అన్న దాని గురించి కొన్ని ఫొటోస్ పంపించారు సో ఇదేం చేస్తుందంటే దాని దగ్గరలోకి వచ్చిన తర్వాత అక్కడ ఫొటోస్ తీసుకుంటుంది అంటే నేను దిగాల్సింది అదా కాదా అని చెక్ చేసుకుంటూ ఉంటుంది సో అలా దిగాల్సినటువంటి ప్లేస్లోకి వచ్చిన తర్వాత నిలువుగా దిగటం మొదలవుతూ ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తుంటాం అంటే ఫైన్ బ్రేకింగ్ దశ అంటాం అక్కడ మనకి ఉన్నటువంటి వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంటుంటారు సో సురక్షితంగా దాన్ని ల్యాండ్ చేయడానికి కావాల్సినటువంటి సార్ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే చంద్రుడి ఎనిమిది వందల మీటర్ల దూరం నుంచి నూట యాభై మీటర్ల ఎత్తుకు చేర్చాలి అంటే ఇంకా చంద్రుడికి కేవలం నూట యాభై మీటర్ల ఎత్తులోకి మాత్రమే చంద్రుడికి నూట యాభై కిలో నూట యాభై మీటర్లు కేవలం నూట యాభై మీటర్ల ఎత్తులో ఈ విధంగా ఉంటుంది ఆ సమయంలో కూడా ఏం చేస్తుందంటే తాను దిగాల్సినటువంటి ప్లేస్ అదే కాదని ఇందులో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది చెక్ చేసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో ఇరవై రెండు సెకండ్ల పాటు అక్కడ నిలిచి ఉంటుంది అంటే స్టే అయి ఉంటుంది అక్కడ ఈ విధంగా స్టే అయి ఉంటుంది చూసుకుంటూ ఉంటుంది చెక్ చేసుకుంటూ ఉంటుంది ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది అంతా కూడా సెకండ్ 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 సెకండ్లో జరిగిపోతుంటాయి గుండెలు చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంటాయి అందరూ కూడా ఇస్రో నుంచే ఫీడ్బ్యాక్ చూస్తుంటుంటారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని సో దీనిలో ఉన్నటువంటి ప పరికరాలు ఏం చేస్తాయంటే నూట యాభై మీటర్ల ఎత్తులో ల్యాండింగ్ ప్లేస్ని గుర్తిస్తాయి గుర్తించిన తర్వాత ఇక్కడ నుంచి అంటే టెర్మినల్ డిసెంట్ ఫేజ్ అంటాం ఈ టెర్నల్ డిసెంట్ ఫేజ్ వన్లో మనకి అలా జరుగుతుంది ఆ తర్వాత నుంచి దీన్ని అరవై మీటర్ల ఎత్తుకు తీసుకుని రావాలి ఈ అరవై మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చే ప్రక్రియలో ఏమవుతుంటుందంటే దీనిలో ఫ్యూయల్ని వాడుకుంటూ ఉంటుంటారు సో అరవై మీటర్ల ఎత్తుకు చేరుకోవడం ఆ అరవై మీటర్ నూట యాభై మీటర్ల నుంచి అరవై మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చిన తర్వాత కేవలం అరవై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఫొటోస్ తీసుకుంటుంది సో నేను దిగాల్సిన ప్లేస్ ఇదా కాదా అని నిర్ధారించుకుంటుంది సో నేను దిగాల్సినటువంటి ప్లేస్ అదే నిర్ధారించుకున్న తర్వాత టెర్మినల్ ఫేజ్ త్రీ స్టార్ట్ అవుతుంటుంది అంటే దీన్నే మనం ల్యాండింగ్కి ముందున్నటువంటి స్టేజ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం అక్కడ నుంచి కొన్ని ముప్పై ఎనిమిది సెకండ్లు మాత్రమే ఉంటుంది సో ల్యాండర్ గంటకు ఈ సమయంలో నాలుగు కిలోమీటర్ల వేగంతో దిగుతూ ఉంటుంది నాలుగు కిలోమీటర్ల వేగంతో అరవై మీటర్ల నుంచి పది మీటర్ల ఎత్తుకు ఈ ల్యాండర్ వచ్చేస్తుంది అంటే ఇక చంద్రుడికి మన ల్యాండర్కి దూరం కేవలం పది మీటర్ల దూరం మాత్రమే ఉంది అంటే మనం ఒకవేళ భూమి మీద ఉంటే పది మీటర్ల ఎత్తున మనం ఎలా చూస్తుంటాం మన ల్యాండర్ దిశగా చూస్తుంటుంది అంటే అక్కడ నాలుగు పాయింట్ ఏడు కి ఏడు కిలోమీటర్ల వేగంతో అంటే కిందకి దిగేటటువంటి వేగం గంటకు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల వేగంతో దిగుతూ దిగుతూ ఉంటుంటుంది ఉంటుంది ఈ సమయంలో పది మీటర్ల పది మీటర్లు ఎత్తుకొచ్చిన తర్వాత పది మీటర్లు ఎత్తుకొచ్చిన తర్వాత మొత్తం ఇందులో ఉన్నటువంటి అన్నీ కూడా షట్ డౌన్ అయిపోతాయి ల్యాండర్లో ఉన్నటువంటి ఇంజన్స్ అన్ని కూడా షట్ డౌన్ అయిపోతాయి ఆ తర్వాత నుంచి మనం ఏం చేయలేం శాస్త్రవేత్తలు ఇంజన్స్ని మండించడం కానీ ఇవేమీ చేయలేరు పది మీటర్ల ఎత్తు నుంచి ఏమవుతుంది అంటే అది నేరుగా చంద్రుడి మీదకు దిగడం ప్రారంభిస్తుంది అంటే దానికి అదే పడిపోతుంది అక్కడే చాలా క్రూషియల్ అది పడిపోయినప్పుడు ఇలా ఇలా ఉంది చంద్రుడి పడుతుంది సో దీన్నే మనం పాదం మోపేటటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రక్రియ అంటాం ఈ రకంగా వచ్చి ఒక వేగంతో అంటే ఆ సమయంలో వేగం ఎంత ఉంటుందని చెప్పలేం ఎందుకంటే అప్పటి వరకు మనం నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల వేగానికి గంటకి నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల వేగానికి మనం దాన్ని తీసుకొచ్చాం కానీ అక్కడ ఇంజిన్స్ అన్ని కూడా డౌన్ చేసేసాం ఇంక ఇంజన్స్ ఏం పనిచేయం కానీ అక్కడ నుంచి కేవలం చంద్రుడి గురుత్వాకర్షణ వేగం మాత్రమే దీన్ని లాక్కుంటుంది ఒక్కసారిగా చంద్రుడి మీదకి వస్తుంది మనం చంద్రుడి మీద కాలు మోపినటువంటి క్షణం అదే అప్పుడు చంద్రుడి మీద కాలు మోపిన తరువాత ఒక ప్రక్రియ మనం పూర్తయిందనే చెప్పుకోవాలి ఈ ఒకవేళ మనం చంద్రుడి మీద అలా పాదం మోపితే చాలు సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగితే చాలు మనం చరిత్ర సృష్టించేసినట్టే భారత్ చరిత్ర సృష్టించేసినట్టే సరిగ్గా ఇక్కడ దిగిన తర్వాత చంద్రుడి మీద ఉన్నటువంటి డస్ట్ చంద్రుడి మీద ఉన్నటువంటి డస్ట్ ఒక్కసారిగా పైకి లేస్తుంది సో ఈ దిగిన వెంటనే రోవర్ ఇందులోంచి నుంచి వస్తుంది ఈ ఈ రోవర్ ఇందులో ఉంటుంది కానీ ఈ రోవర్ వెంటనే రాదు ఈ రోవర్ బయటకు రావడానికి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు రావడానికి కొన్ని గంటల సమయం తీసుకుంటుంది ఎందుకంటే చంద్రుడి మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఒక్కసారిగా పైకి లేస్తుంది సో అలాంటి సమయంలో దీంట్లో పార్ట్స్ అన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇది వెంటనే బయటకు రాదు అలా కొన్ని గంటల తరువాత మెల్లగా దీనిలో నుంచి ఈ విక్రమ్ ల్యాండర్లో నుంచి రోవర్ బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే రెండు ఎదురెదురుగా ఉంటాయి దీని ఫోటోని ఇది తీసుకుంటుంది అంటే రోవర్ ల్యాండర్ ఫోటోని తీస్తుంది ల్యాండర్ రోవర్ ఫోటోని తీస్తుంది దాన్ని గ్రౌండ్ కంట్రోల్కి పంపిస్తుంది రెండు కూడా సేఫ్గా ఉన్నాయని నిర్ధారించుకుంటారు మొత్తానికి అక్కడితో ఈ ప్రక్రియ అంతా కూడా మనం పూర్తయిందనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే ఇది దిగిన తర్వాత దిగిన తర్వాత చంద్రుడి పైన పరిశోధన చేయడం మొదల చంద్రుడి మీద ఉన్న కెమికల్స్ ఏంటి చంద్రుడి మీద వాతావరణం ఎలా ఉంది చంద్రుడి మీద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నీరుందా ఏముంది ఇలా ఇలా ప్రతి ప్రయోగాన్ని ఇది చేపట్టి దీని నుంచి డేటాను ఈ ల్యాండర్ గా పంపిస్తుంది ఈ ల్యాండర్